नमस्ते शरण नवरात्रि शुभाकांक्षलु नवदुर्गा स्वरूपालो ऐदवदी स्कंदमाता स्कंदमाता अंटे स्कंदुनिकी तल्ली स्कंदुनिकी तल्ली अंटे कुमारस्वामिकी तल्ली कुमारस्वामिकी इंकोक पेरु स्कंदुडु अयिते कुमारस्वामिकी तल्ली पार्वती देवी मरी ई विषयं मनंदरिकी तेलिसिनदे दीनिकी संबंधिंचि ओक रूपान्नि एंदुकु दाल्चटमु అమ్మవారు ఈ రూపంలో ఈ స్కందమాత స్వరూపంలో మనకి ఏం నేర్పిస్తున్నారు వాస్తవానికి ఈ కథ చాలా ఆశ్చర్యకరంగా చాలా చమత్కారంగా ఉంటుంది స్కందమాత అంటే స్కందుడు అంటే గర్భస్రావ్యం అయిన తర్వాత పుట్టిన పిల్లవాడు అని అర్థం ఎవరికి ఈ గర్భస్రావ్యం అయింది ఒకానొక సమయంలో ఈశ్వరుని యొక్క తేజస్సు దాన్ని అగ్నిహోత్రుడు జాగృతగా పెట్టుకున్నాడట ఎందుకంటే ఆ తేజస్సును ఆ శక్తిని ఎవరు భరించలేరు భూమి కూడా భరించలేకపోయింది కాబట్టి అగ్నిహోత్రుడు తన దగ్గర పెట్టుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు తారకాసురుడు అనే రాక్షసుడు చావాలి కుమార సంభవం జరగాలి కుమారస్వామి పుట్టాలి కాబట్టి ఆ తేజస్సుని వెళ్ళి గంగమ్మ తల్లికి ఇవ్వు ఆవిడ తన గర్భంలో దాచుకుంటారు అని బ్రహ్మగారు చెప్తారట అగ్నిదేవుడు గంగమ్మ తల్లిని ప్రాధేయపడినప్పుడు గంగమ్మ తల్లి సరే అంటారు అంటే కేవలం గంగమ్మ ఎందుకు అంటే హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె గంగా అని అంటారు పార్వతీదేవికి స్వయాన అక్క అన్నమాట అందుకని బ్రహ్మగారు ఈ గంగాదేవికి ఆ తేజస్సును నువ్వు ఇచ్చేయన్నారట సరే అని ఆయన ఇచ్చేశారు గంగాదేవి కూడా పుచ్చుకుంది అయితే ఆ తేజస్సుని ఆవిడ కూడా భరించలేకపోయింది ఎంతో కాలం ఇక నా వల్ల కాదు ఆ అంటే ఆ వేడి అన్నది నేను భరించలేకపోతున్నాను అని చెప్తే అప్పుడు బ్రహ్మగారు అలాగే దేవతలందరూ కూడా హిమాలయ పర్వతాల దగ్గర ఒక తాటంకం ఉంటుంది ఆ తాటంకం దగ్గరికి వెళ్లి ఈ గర్భంలో ఉన్న ఆ పిండాన్ని అక్కడ విడిచిపెడితే అప్పుడు సరిపోతుంది అన్నారట సరే అని చెప్పి గంగాదేవి అక్కడ హిమాలయ ప్రాంతానికి వెళ్లి అక్కడ తాటంకం కనిపిస్తే ఆ తాటంకం దగ్గర తన గర్భంలో ఉన్న పిండాన్ని విడిచిపెట్టేసింది అంటే ఇప్పుడు గర్భస్రావ్యమైంది ఎవరికి అంటే గంగాదేవికి సరే ఈ కథ చాలా విచిత్రంగా ఉంది మరి స్కందమాత అంటే గంగమ్మను మనం ఎందుకు తలుచుకుంటున్నాం స్కందమాత అంటే పార్వతీదేవి కదా మరి అలా ఆ పిండాన్ని అక్కడ విడిచిపెడితే పార్వతీదేవికి కుమారుడుగా ఈ స్కందుడు ఎలా అయ్యాడు ఒకానొక సమయంలో భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఆ భస్మాసురుడు వరం కోరుకున్నాడు ఘోర తపస్సు చేసి నా చెయ్యి ఎవరి తలపైన పెడితే వాళ్ళు భస్మమైపోవాలి అని ఈశ్వరుడు పొంగిపోయి సరే నేను నీకు ఈ వరాన్ని ఇస్తున్నాను అని అన్నాడు భోలా శంకరుడు కదా మరి ఘోర తపస్సు చేస్తే భక్తులకి అలా వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు ఇచ్చిన తర్వాత ఆ రాక్షసుడు మరి ఇది ఎంతగా మనకు వస్తుంది లేదు అన్నది పరీక్ష పెట్టాలి కదా నేను పరీక్ష చెయ్యాలి కదా ఎవరి మీద ఈ చెయ్యి పెట్టాలి అని నీ మీదే పెడతాను ఈశ్వరా అన్నట్టుగా వెంటపడ్డాట అప్పుడు ఈశ్వరుడు అదృశ్యమైపోయాడు ఎందుకు అదృశ్యమైపోయాడు తానేమి చెయ్యలేక కాదు అక్కడ విష్ణుమాయ అన్నది ఒకటి జరగాలి శ్రీ మహావిష్ణువు రావడము ఈ భస్మాసురుణ్ణి అంతం చేయటం జరిగింది అది పూర్తిగా వేరే కథ కానీ అలా ఈశ్వరుడు అదృశ్యమైపోతే ఈశ్వరుడిలో సగము పార్వతీదేవి ఆవిడ ఎప్పుడు కూడా పతి ఎక్కడ ఉంటే ఆవిడ కూడా అక్కడే ఉంటుంది అందుకే ఆవిడ కూడా అదృశ్యమైపోయారట ఆ రూపం నుంచి అలా అదృశ్యమైపోయి హిమాలయ పర్వతాల దగ్గర ఇందాక మనం ఏ తాటంకం గురించి అయితే చెప్పుకున్నామో ఆ జల ప్రవాహం గురించి అయితే మాట్లాడుకున్నామో దానికి శరవణ అనే పేరు అమ్మవారు ఆ శరవణ తటాకం రూపంలో ఆ నదిగా అక్కడ ప్రవహించడం మొదలుపెట్టారు ఎందుకు అంటే ఈశ్వరుడు కూడా అదృశ్యమైపోయారు కాబట్టి ఆవిడ కూడా రూపాన్ని మార్చుకున్నారు ఒక తటాకంలో నీటి రూపాన్ని ఆవిడ ధరించారు అందుకే ఈ గంగమ్మ తల్లి విడిచిపెట్టిన పిండం ఏదైతే ఉందో అది ఆ తటాకంలోంచి బయటికి వచ్చింది కాబట్టి స్కందుడు స్కందమాత అయ్యాడు స్కందుడు పార్వతీదేవియే ఆ శరవణ తటాకం అయింది కాబట్టి స్కందుడు శరవణ భవ అనే పేరుతో ఉన్నాడు ఆ రకంగా పార్వతీదేవికి కుమారుడయ్యాడు అని చెప్తూ ఉంటారు మరి ఇలా ఎందుకు అంటే ఈ ఆశ్చర్యమైన ఈ సంఘటన లేకపోతే ఈ కథ ఇది మనకేం నేర్పిస్తుంది నవదుర్గ స్వరూపాల్లో ఇది అసలు ఎందుకు వచ్చింది అంటే దీనికి సంబంధించి ఇంకొక చిన్న కథ గురించి కూడా మనం తెలుసుకోవాలి పూర్వం సనత్కుమార మహర్షి ఆయన మహాజ్ఞాని
చుట్టూ కూడా భగవంతుడే ఉన్నాడు, ఎదుట భగవంతుడే ఉన్నాడు, ప్రకృతిలో భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడూ తనలో తాను రమించిపోతూ ఉంటాడట. బ్రహ్మజ్ఞానం అంటే పరిపూర్ణంగా అది అందుకున్న రూపం ఎక్కడైనా ఉందా అంటే సనత్ కుమార మహర్షి అని చెప్తారు. అలా ఈ సనత్ కుమారుడంటే ఈశ్వరుడికి పార్వతికి చాలా ఇష్టం. అయితే ఆయన ఎప్పుడూ కూడా ఘోర తపస్సు చేసి నేను ఈశ్వరుణ్ణి ఏమైనా వరం కోరుకోవాలి అని ఆయన ఎప్పుడూ కూడా అనుకోలేదట. ఆయన ఎప్పుడూ కూడా ఎంతో జ్ఞానాన్ని సంపాదించి బ్రహ్మతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అనుభవిస్తూ ఉండేవారు. మనం అందరూ కూడా అనుకుంటూ ఉంటాం, నువ్వు వేరు నేను వేరు కాదు, నీలో పరమాత్ముడు ఉన్నాడు నాలో పరమాత్ముడు ఉన్నాడు అని. అది పరిపూర్ణంగా నమ్ముతూ ఆచరణలో మనం ఎంతవరకు పెట్టగలుగుతాము అన్నది మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి. కానీ సనత్ కుమార మహర్షి అలా కాదు, సర్వత్రా కూడా బ్రహ్మాన్ని చూడగలిగిన వాడు. అలా ఆ భక్తుడు కోరుకోకుండానే ఆ భక్తుడితో మాట్లాడాలి అని అనుకున్నారట శివుడు పార్వతి. కాబట్టి ఆయన ఒకరోజు అలా నదీ స్నానానికి వెళ్ళిపోతూ ఉంటే ఈశ్వరుడు పార్వతి ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షమైన వెంటనే ఈయన చూస్తారు, కానీ అలా చూసి చూడనట్టు అలా వెళ్ళిపోతున్నారట. ఎందుకంటే ఆయనకి సమయం అయింది, పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. అప్పుడు శివుడు అన్నట్ట, నేను లోకానికి తండ్రిని కదా, నేను ప్రత్యక్షం అయ్యాను కదా, వేరే వాళ్ళైతే ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోతారు, కాళ్ళ మీద పడిపోతారు, నువ్వేమిటి అసలు పట్టించుకోవడం లేదు అలా వెళ్ళిపోతున్నావు అని అడిగారట. అడిగితే సనత్ కుమార మహర్షి అన్నారు, మీరు వేరు నేను వేరు అనే భావన ఉంటే కదా, మీరు ఎవరు ఈశ్వరుడు, నాలో మీరున్నారు మీలో నేనున్నాను, అందుకని నాకేం వేరేగా అనిపించలేదు వేరేగా కనిపించలేదు, కాబట్టి నా పని నేను చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అన్నారట. ఆశ్చర్యం కలిగింది, అంటే ఇంత బ్రహ్మతత్వమా, అద్వైత భావన ఇంతగా అనుభవిస్తున్నాడా అని అనుకున్నారట. సరే మరి మేము ఎలాగో వచ్చాం కదా, నీకేమైనా వరం కావాలా కోరుకో అన్నారట ఈశ్వరుడు. అంటే ఆయన అన్నారట, మళ్ళీ మీకు అర్థం కావడం లేదు, మీరే నేను నేనే మీరు అయినప్పుడు, మీరు నేను ఒకటే అయినప్పుడు మీరు నాకు మళ్ళీ ఏమి ఇవ్వగలుగుతారు, నేనేం తీసుకోవాలి, నాకు ఎటువంటి కోరికలు లేవు, నేను ఇలాగే ఆనందంగా ఉన్నాను, నాకేం ఒక్కర్లేదు అన్నారట. అన్న వెంటనే ఇప్పుడు ఈశ్వరుడు అన్నారట, మరి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, నేను ఒకవాళ్ళని శపిస్తే ఏం చేస్తావు అన్నారట. దానికి సనత్ కుమార మహర్షి, శపిస్తే ఎవరిని శపిస్తారు, శరీరానికే కదా శాపం అన్నది తగిలేది, ఆత్మకు కాదు, కాబట్టి ఏం చేస్తారు, ఏది చేసినా పర్వాలేదు, శరీరం నేను కాదు ఆత్మ నేను, అందుకని మీరు ఏమైనా శపించండి ఏమైనా చెయ్యండి నాకు సంబంధం లేదన్నట్ట. ఇంతటి బ్రహ్మజ్ఞానాన్ని అనుభవిస్తున్న ఈ మహాజ్ఞాని నాకు కుమారుడిగా పుడితే బాగుండు అని స్వయాన పార్వతీదేవి ఈశ్వరుడు అనుకున్నారట. అనుకున్న తర్వాత ఈశ్వరుడు, అయితే నేనే ఒక వరం కోరుకుంటాను అన్న వెంటనే సనత్ కుమార మహర్షి, కావాలంటే మీరు కోరుకోండి బాగుంది, నేను తీరుస్తాను ఆ కోరిక, అంతేగాని నాకేం కోరికలు లేవన్నారట. అప్పుడు ఈశ్వరుడు, నువ్వు నాకు కుమారుడిగా వస్తావా, ఎందుకంటే ఇంతటి మహాజ్ఞానం అన్నది అది మామూలుగా లేదు, ఆ జ్ఞానము ఆ బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకున్న విశేషమైన ఆనందాన్ని అనుభవిస్తున్నావు అన్న వెంటనే సరే అన్నారు. అయితే నీకు మాత్రమే నేను కుమారుడిగా వస్తాను, అమ్మకి కాదన్నారట. అమ్మవారు బాధపడ్డారు, అదేమిటది ఆయనకి మాత్రమే కుమారుడిగా రావడం ఏమిటి అంటే, అది కాదు తల్లి నువ్వు ఏమనుకోకు, నువ్వు పరదేవతా స్వరూపమైనా కూడా ఒక స్త్రీ గర్భం నుంచి రావడం నాకు ఇష్టం లేదు, కాబట్టి అలా నేను నీ గర్భం నుంచి నేను రాదలుచుకోలేదు, నేను ఈశ్వరుడికి కుమారుడిగా ఉంటాను, అప్పుడు నీకు కూడా నేను కుమారుడినే కదా అని అన్నట్టు. సరే భగవంతుడు ఒప్పుకున్నాడు. మొత్తానికి ఆ రకంగా సనత్ కుమార మహర్షియే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇంకొక రూపాన్ని దాల్చారని చెప్తారు. అందుకే పార్వతీదేవి యొక్క గర్భం నుంచి రాకుండా పార్వతీ స్వరూపం అయిన శరవణ భవ అనేటట్టుగా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు వచ్చేటట్టుగా శరవణ తటాకము అన్నది ఏర్పడిందన్నమాట. చాలా విశేషమైన ఆశ్చర్యకరమైన కథ ఇది. అయితే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనమేం తెలుసుకోవాలి, బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైతే అనుభవిస్తారో, అంతా ఒక్కటే అనే భావనతో ఆ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఆ పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడూ కూడా వాళ్ళ అంటే వాళ్ళ అండదండలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతీయే ఇటువంటి బ్రహ్మజ్ఞాని మాకు కుమారుడిగా రావాలి అని అనుకున్నారంటే వాళ్ళు ఎంతగా ప్రసన్నమయ్యారో మనం అర్థం చేసుకోవాలి. అంటే భగవత్ స్వరూపం అన్నది ఎప్పుడు ప్రసన్నమవుతుంది, మనలో మనము అలా రమించిపోవాలి అంటే, అంతా ఒక్కటే అని అనుకోవాలంటే చాలా కష్టం, కానీ ఆ స్థితికి మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో అప్పుడు భగవంతుడు ప్రసన్నమవుతాడట. భగవంతుడు ప్రసన్నమైతే ఇక మన మనసులో ఎటువంటి కోరికలు ఉండవు, ఏం కావాలో భగవంతుడే
నేరుగా వచ్చి అన్ని తీరుస్తాడన్నమాట. అందుకే స్కందమాత అనేటప్పటికి ఆ తల్లి ఆ జగజ్జనని ఎంతో కారుణ్యంతో, అంటే నేనే అందరికీ అన్ని ఇస్తాను అని కాకుండా ఎవరైతే మహజ్ఞాని ఉంటాడో బ్రహ్మజ్ఞానంతో ఉంటాడో అటువంటి వాళ్ళకి కూడా నేను తల్లిగా ఉండాలి అనే ఆ కోరిక ఏదైతే ఉంటుందో అది నాకు ఉంటుంది, ఆ ఆనందాన్ని పొందుతాను, ఆ సంతోషాన్ని పొందుతాను అని అమ్మవారు మనకిక్కడ చెప్తున్నారు. అలా పరబ్రహ్మ స్వరూపిణి తాను స్వయంగా మనందరికీ తల్లి, కానీ ఆవిడ బ్రహ్మజ్ఞాని ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి ఎంతో ఆనందాన్ని పొందుతారట. అంతటి జ్ఞానం మనకి లేకపోయినా అంతా ఒక్కటే అనే జ్ఞానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే భగవంతుడు ప్రసన్నమవుతాడు. స్కందమాత స్వరూపంలో ఉన్న ఈ తత్వము ఇది అద్భుతంగా ఉంటుంది. కథ ఎలా ఉన్నా కూడా ఇందులో నేర్చుకోవలసిన విషయం ఈ ద్వైత భావాన్ని మనం పూర్తిగా పక్కన పెట్టి అద్వైత భావాన్ని అలవాటు చేసుకోవడం. అప్పుడు పరబ్రహ్మ స్వరూపిణి యొక్క అనుగ్రహాన్ని మనం చాలా తేలిగ్గా పొందుతాం. శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అందరికి నమస్కారం, నేను మీ సింగర్ కృష్ణ చైతన్య. ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, నేను మీ భాస్కర్ బట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణతి మనసు పలికే.